ముందుకి వచ్చేయబోతున్నారు అంజలి అండ్ పవన్. లెట్స్ వెల్కమ్. పట్ట సుపిల్లా తాకగా పట్ట సుపిల్లా పట్ట సుపిల్లా దిల్లంతా దిల్లాన. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇటు మీ అంజలి పవన్. ఈరోజు నేను ఒక అద్భుతం చేశాను ఫ్రెండ్స్. అదేంటో తెలుసా? కాఫీ. దీంట్లో ఏమేమి వేస్తారో తెలుసా? కొంచెం పాలు, కొంచెం చక్కెర, మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కాఫీ పొడి వేస్తారు ఫ్రెండ్స్. అమ్మో కాఫీ చల్లారిపోతుంది, మా ఆయనకి ఇచ్చేస్తాను. ఏమండి? కాఫీ కాఫీ ఎలా ఉందండి? అంజలి కాఫీ అద్భుతంగా పెడుతుంది తెలుసుగా. మా ఆయన ఎప్పుడు అమ్మ పొగుడుతూనే ఉంటాడు. ఈరోజు ఒక అద్భుతమైన వ్లాగ్ ఉంది ఫ్రెండ్స్. నేను బాత్రూమ్ టూర్ చేయబోతున్నా. అలా కాదు, అసలు బాత్రూమ్ టూర్లు ఏంటి? మొన్నటికి మొన్న మన సుష్మా కిరణ్ డస్ట్ బిన్ వ్లాగ్ చేశారు. పోలా, ట్రెండింగ్ అవ్వరా? నీ బొందరా, నీ బొంద. ఇగో ఇప్పుడు మాత్రం చేయదు నువ్వు ఈ బాత్రూమ్ టూర్లు గట్రా. ఫ్రెండ్స్ మా ఆయన లేనప్పుడు నేను బాత్రూమ్ టూర్ చూపిస్తా. దేవుడా, నన్ను ఊరికే డిస్టర్బ్ చేయకు. నేను చేసేవి నేను చేసేది, నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేసిన వ్లాగ్ చేసే మూడు ఉత్సాహం మొత్తం పోతుంది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అది సరేగానే నువ్వేం పొద్దు పొద్దున్నే నైటీలో లేకుండా చీర కట్టుకుని అవతారం? వ్లాగ్ చేద్దాం రెడీ అయ్యా, నా మూడంతా ఇచ్చేసావు. నువ్వు ఎప్పుడు ఏ సహాయం చేయవు నాకు, కనీసం ఏ పని చేయొచ్చు కదా? ఎప్పుడు కామ్గా ఉండి ప్రతిదీ మర్చిపోకుంటూ. అవును నేను మర్చిపోయా, పండగ వస్తుంది, చాలా పని ఉంది. లేనా, నీ కాల్ది ఊడుస్తున్నా కదా. అరే ఊడవచ్చుగా బుజ్జి, ఎందుకు అరుస్తావు? కాల్ పక్కన పెట్టు. తుడుచుకో. ఫోన్ వస్తుంది, ఒకసారి పట్టుకో. పట్టుకోకపోతే తుడవచ్చు కదా. పని చేయమని ముందే చెప్పొచ్చు కదా. చెప్పవే. ఏం చేస్తున్నావు? నేనా? నిన్న వస్తానని చెప్పా కదా, రేపు వస్తానే. నీ సామాను కూడా నా కారులో ఉన్నాయి, తీసుకొచ్చి ఇస్తా. మా ఆయన కదా పని చెప్తున్నాడు, మళ్ళీ చేస్తా. ఆ మూల ఇంకా మట్టి ఉంది కదా, తుడవచ్చు కదా. ఎప్పుడు నేనే పని చేయాలా? నువ్వే పని చేయవా? నీటిగా తుడవ్వా. అసలు నేను గుర్తు చేయొచ్చు కదా, అంట్లు తోమలేదు. అది కూడా నా తప్పేనానే. ఇంట్లో బయట మాత్రం ఆయిరా హలా అని మాట్లాడతావు, ఇంటికి వస్తే నవ్వి చుక్కలు. ఇంటికి వస్తే తెలుస్తుంది ఎవరేంటని. అమ్మా నేను చందమ్మ. హలో, దాన్ని దాన్ని వస్తున్నామ్మా. హలో చెక్, నేను చందమ్మ. లేచింది నీకు తెలియలేదు? ఒకసారి రారా ప్లీజ్ ప్లీజ్. ఒక టాలే ఇంటి ఇప్పుడు వెళ్ళి. దాన్ని లేస్తే పాలు కావాలి కదా. అవును, అది లేవగానే పాలు కావాలంటే ఫస్ట్ గిన్నెలు క్లీన్ చేయాలి కదా. ప్లీజ్ ప్లీజ్ చెయ్యి ఒక్క పని నా కోసం. ఇంట్లో అందరి పరిస్థితి మొగాళ్ళంద బాబు, మీ అందరి పరిస్థితి కూడా ఇంతేగా. ఇంట్లో షూస్ వేసుకుంటావు నువ్వు పవన్? వేసుకుంటావమ్మా, మేమేం చేస్తాం, పేదవాళ్ళం. హైట్ కోసం వేసుకున్నారులే. అవును, ఎంతసేపు అయింది అంటి మొత్తం నాతోనే జరిగిస్తే ఇది ఎక్కడ పోయిందో. అయ్యమ్మా, సరే బుజ్జి నేను అలా బయటకు వెళ్ళి వస్తా. నాని ఎక్కడికి? అదే చెప్పానుగా, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఈ రోజు పార్టీ ఉందని చెప్పి. పవన్ పవన్ మావిడికి కోపం వస్తే పవన్ అని పిలవడం. సరే ఇప్పుడు ఏంటి? అదే నీ పార్టీ అయితే రెడీ అయిపోయావు, అదే మా ఇంట్లో ఫంక్షన్ ఉంటే రెండు రోజుల ముందు చెప్పినా మర్చిపోతావు. ఇంకా బయలుదేరలేదా ఉంటది, ఉండు స్పీకర్ పెట్టు. హలో హలో పవన్, నేను రా. చెప్పరా. అదే మేము పార్టీకి బయలుదేరుతున్నాం. రెడీ అయ్యి బయలుదేరుతున్నా. సరే నువ్వు ఆందివే కదా, దారిలో మౌనికని పికప్ చేసుకుని వచ్చాయి. ఓకేనా, బాయ్ ఉంటా. అరే 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 అంటే అది అమ్మాయి వస్తుందని మాట్లాడక పవన్. అరే నిజంగా బుజ్జి, అమ్మాయి వస్తుందా? నాకు తెలియదు, సారీ. తెలియకుండానే నువ్వు ఈ ప్లాన్ అంతా ప్లాన్ చేసుకున్నారా? నా కర్మ కాకపోతే టయానికి ఆడు ఫోన్ చేశాడు, నిన్ను మాట్లాడే లోపల ఏదో పెట్టి వచ్చాడు. సరే సారీ అంటున్నాను కదా, నువ్వు కూల్ అయితే నేను వెళ్తా. నీ కూల్ అవ్వను. అయిపోయి సారీ చెప్పినప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తా కదా బుజ్జి, నేను చెప్పినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయవా?
ప్రతిసారి నువ్వు తప్పు చేస్తావు కాబట్టి నువ్వు సారీ చెప్తున్నావు. నేను తప్పు చేయను కాబట్టి సారీ చెప్పను. ఓహో దిగొచ్చిందని క్వీన్ విక్టోరియా రాణి. ఇప్పుడు ఏమంటావు, వెళ్ళనా వద్దా? ఇన్నిసార్లు వెళ్ళనా వెళ్ళనా అంటాం గానీ నన్ను రమ్మని అడిగేవా? అది పార్టీమా? పార్టీ నీ ఫ్రెండ్సే కదా. అవును, కొట్టి అబ్బాయిల పార్టీ అయితే నీ రమ్మనిచ్చు అని అడిగేవాడిని కాదు. అమ్మాయి కూడా వస్తుందిగా నీతో పాటు. సరే ఇప్పుడు ఏంటి, నువ్వు కూడా వస్తావు అంతేనా? అవును. సరే పోయి రెడీ అవ్వు. ఇప్పుడు రెడీ వస్తా. అరే ఈ ఆడోళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారో, ఎప్పుడు ఇది చేస్తారో, వీళ్ళకే అర్థం కాదు. అసలు ఇంత మూడ్ స్వింగ్లు వీళ్ళకే ఎందుకుంటారా భగవాన్? సో నా పరిస్థితే కాదు, ఇక్కడ ఉన్న అబ్బాయిలందరి పరిస్థితి అంతేగా. మొత్తానికి పార్టీకి తీసుకెళ్లాల్సిందే. దా పోదాం దా. మంచి ఒక సినిమాలో వ్యాంప్ క్యారెక్టర్ పక్క నీకు. ఓకే, సో జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. ఐల్ స్టార్ట్ విత్ శివ బాలాజీ గారు. ఎప్పుడు నేనేనా? స్నేహ గారు మాట్లాడు. అమేజింగ్ క్యారెక్టర్ అండి, ఇది రియల్ గా ఉంది. అందరి ఇంట్లో ఎలాగే ఉంటారు హస్బెండ్ వైఫ్ మోస్ట్లీ. అండ్ మీకు కోపం వస్తే పవన్ పిలుస్తారు, లవ్ ఉంటే ఎలా పిలుస్తారు మీరు? నాని బుజ్జి అంట. బుజ్జి. నేను కూడా ఇంట్లో లవ్ అంటే డాడా, కోపం వస్తే ప్రసన్న. ప్రసన్న అంటే అంతే, మన ఫుల్ కోపంలో ఉన్నట్టు, ఫుల్ కోపంలో ఉన్న అర్థం. అండ్ అబౌట్ ద పార్టీ ఇస్ ఆల్సో లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి కెన్ రిలేట్ టు ఇట్, యునో. మన కూడా రావాలి అంతేగా, అంతేగా, వేరేం లేదు. సో అది ఓకే చెప్తే వీఆర్ హ్యాపీ. అది చెప్పరు, అంత ఈజీగా చెప్పరు కదా. చెప్పండి, ఎక్స్పీరియన్స్ ఉందా మీకు? అలాగా లేవు. నేను జనరల్ గా అయితే చెప్పిండేవాడిని, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఒకరిని పెట్టుకోండి. పవన్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్. అసలు కరెక్ట్ గా, అసలు నాకు అంజలి గురించి తెలియదు కానీ, బట్ అంజలి అలా చేస్తున్నట్టు ప్రూవ్ చేసాడు నిజంగా. ఇంకా ఇంకా ఉంటుంది సార్, ఆవేశాన్ని తట్టుకోలేము. చాలా రియలిస్టిక్ ఇన్సిడెంట్ ఇది. జనరల్ గా వచ్చేసి చెప్పరు కానీ వాళ్ళ మనసులో ఏముందో అది మనమే చెప్పాలి, మనమే వెతకాలి. ఇంతలో మనం చావాలి. అసలు ఏది అసలు చెప్పరు. ఇదో చిన్న కాన్సెప్ట్ ని చాలా డీటెయిలింగ్ గా చెప్పారు. అండ్ జరిగిన ఇన్సిడెంట్ అలాగే మాకు రీకన్స్ట్రక్ట్ చేసినట్టు అనిపించింది అన్నమాట. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, గుడ్. థ్యాంక్ యూ జడ్జెస్. సో మీ సీక్రెట్ స్కోర్స్ అవుట్ ఆఫ్ 100 నోట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పుడు శ్రీవాణి గారు అండ్ విక్రమ్ గారు మీ స్కోర్స్ ఫర్ అంజలి అండ్ పవన్. సుష్మా 7 out of 10 అండ్ రవికిరణ్ గారు. మధ్యలో పవన్ అయిపోయాడు నాకు తెలిసి, నాకైతే అనిపించింది అంజలిలా కాకుండా. స్కోర్ అయితే 6 out of 10. ఓకే, సో కపుల్ స్కోర్ అయితే ఇది. ఏం జరుగుతుందో చూసేద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.